Maharashtra Rajakiya Sankshobhaniki Ettakelaku Subham Kardu Pade Suchanalu Kanipistunnayi. Prabhutvam Erpatupai Shiva Sena Congress NCP Madhya Avagahana Kudurinatlu Telisindi. Shiva Senaku CM Padavi Ichchenduku Congress NCP Bhagaswamya Paksham Angikarinchinatlu Samacharam. ఇందుకు ప్రతిగా కాంగ్రెస్ ఎన్సీపీకి డిప్యూటీ సీఎం పదవులు దక్కేలా అవగాహన కుదిరింది. ఇక మంత్రి పదవుల విషయానికి వస్తే ఎన్సీపీకి 14 కాంగ్రెస్ కు 12 చొప్పున ఇవ్వాలని తాము 16 మంత్రి పదవులు తీసుకోవాలని శివసేన ప్రతిపాదించినట్లు సమాచారం. అయితే కాంగ్రెస్ మాత్రం 3 పార్టీలకు 14 చొప్పున మంత్రి పదవులు ఇవ్వాలని పట్టుబట్టినట్లు తెలుస్తోంది. దీనిపైన కూడా ఒక ఒప్పందం కుదిరినట్లు సమాచారం. కనీస ఉమ్మడి ప్రణాళికను 3 పార్టీలు ఆమోదించడంతో త్వరలో మహారాష్ట్రలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎన్సీపీ నేత నవాబ్ మాలిక్ సైతం త్వరలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడుతుందనే విషయాన్ని ధృవీకరించారు. శివసేన నుంచే సీఎం అవుతారని స్పష్టం చేశారు. ఆదివారం సోనియా గాంధీతో ఎన్సీపీ అధినేత శరద్ పవార్ భేటీ అయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన అమలవుతోంది. అక్టోబర్ 24న ఫలితాలు వెల్లడైన నాటి నుంచి అక్కడ అనేక ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. 288 స్థానాలున్న మహారాష్ట్రలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 105, శివసేన 56, ఎన్సీపీ 54, కాంగ్రెస్ 44 స్థానాల్లో గెలిచాయి. అధికారం చేపట్టడానికి కావలసిన 145 స్థానాలు ఏ పార్టీకి రాకపోవడంతో సంకీర్ణం అనివార్యమైంది. కానీ గవర్నర్ ఇచ్చిన గడువులోగా ఏ పార్టీ ఇతర పక్షాల మద్దతు కూడగట్టలేకపోయాయి. దాంతో అక్కడ రాష్ట్రపతి పాలన అమలులోకొచ్చింది. తాజా పరిణామాలతో త్వరలోనే శివసేన కాంగ్రెస్ ఎన్సీపీ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. తాజా పరిణామాలపై శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వచ్చే 5 ఏళ్లు సీఎంగా శివసేన ఉంటారా అని మీడియా ప్రతినిధులు అడుగుతున్నారని, కానీ రాబోయే 25 ఏళ్ల వరకు తమ నేతే సీఎంగా ఉంటారని రౌత్ వ్యాఖ్యానించారు. బాత్చీత్ హో గయి హై, బాత్చీత్ చల్ రహి హై, ఔర్ కామన్ మినిమం ప్రోగ్రామ్ రాజ్య కే హిత్ కి బాత్ అగర్ హమ్ కరే జనతా కే హిత్ కి తో కోయి కఠిన కామ్ నహీ హై. कोई भी अगर सरकार चलती है, चाहे सिंगल पार्टी वाली सरकार हो, हम तो चाहते हैं आने वाले 25 साल में शिवसेना का सीएम रहे. अब 5 साल की बात क्यों करते हैं? लेकिन हम बार बार ये नहीं कहेंगे कि मैं वापस आऊँगा, मैं वापस आऊँगा, मैं वापस आऊँगा. हमको महाराष्ट्र में ही रहना है. राज्य के साथ हमारा जो रिश्ता है वो कायम है. ये रिश्ता टेम्पररी नहीं है, 5 साल का नहीं है. शिवसेना सबसे बड़ी पार्टी है. 50 साल से हम इस राज्य के राजनीति में हैं, तो हमको महाराष्ट्र में रहना है और हम राज्य में ही रहेंगे. हम आते जाते नहीं रहेंगे अब सत्ता में, हम सत्ता में ही रहेंगे. महाराष्ट्र के किसान संकट में है और ये हम सभी की जिम्मेदारी बनती है कि कोई पर्याय सरकार महाराष्ट्र में बने. तीनों पार्टी के बीच में तय हुआ था कि किन शर्तों पे, किस कार्यक्रम पे सरकार बनाई जाएगी. वो कॉमन मिनिमम प्रोग्राम हमने कल बैठकर तीनों दल के नेताओं ने तय कर दिया है. पार्टी के राष्ट्रीय अध्यक्ष जी को, पवार साहब को भेजा गया, सोनिया जी को भेजा गया है और शिवसेना के लोगों ने उनके पार्टी प्रमुख को भी दे दिया है. अभी तक फॉर्मूला और फॉर्मेशन पे किसी एक बार कॉमन मिनिमम प्रोग्राम पे सहमति बन जाती है, फिर उसके बाद फॉर्मेशन और फॉर्मूला पे बात होगी. सवाल बार बार पूछा जा रहा है कि शिवसेना का मुख्यमंत्री होगा क्या. मुख्यमंत्री के पद को लेके ही शिवसेना भारतीय जनता पार्टी के बीच में विवाद पैदा हुआ, तो निश्चित रूप से मुख्यमंत्री शिवसेना का होगा. మహారాష్ట్రలో తాజా పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీతో ఆ పార్టీ సీనియర్ నేత అహ్మద్ పటేల్ భేటీ అయ్యారు. శివసేనతో కుదిరిన ఒప్పందంపై వారిరువురు మధ్య చర్చ జరిగినట్లు సమాచారం. మరోపక్క మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించిన ప్రక్రియ మొదలైనట్లు ఎన్సీపీ అధినేత శరద్ పవార్ స్పష్టం చేశారు.
ఐదేళ్లపాటు సుస్థిర ప్రభుత్వం ఉంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. రేపు మధ్యాహ్నం 3 గంటలకు శివసేనతో పాటు ఎన్సీపీ కాంగ్రెస్ నేతలు మహారాష్ట్ర గవర్నర్ ను కలవనున్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు సంసిద్ధత వ్యక్తం చేస్తూ లేఖ సమర్పించనున్నారు. आणि कपाशीच्या बाबतीत सुद्धा ती झालेली आहे. एक कपाशीच्या झाडाची वाढ चांगली झाली पण त्या वाढीच्या प्रमाणात त्याला बोंद यायला पाहिजे. साधारणतः 40 ते 60 अगदी 80 पर्यंत सुद्धा पण ती 5, 10, 15 याच्या नक्की जास्त दिसत नाही. आणि जे आहेत त्याची उपयुक्तता नाही. त्याचा माल हा कुणी बाजारात सुद्धा घेणार नाही अशा प्रकारचा. आणि त्यामुळं पगाची घेणाऱ्या शेतकऱ्यांना सुद्धा फार मोठी किंमत द्यावी लागते असे चित्र या ठिकाणी दिसते. మహారాష్ట్రలో ఏర్పడిన రాజకీయ సంక్షోభంపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. క్రికెట్ రాజకీయాల్లో ఏదైనా జరగవచ్చు అంటూ వ్యాఖ్యానించారు. కొన్నిసార్లు మ్యాచ్ ఓడిపోతామని భావించినా ఫలితం దానికి విరుద్దంగా ఉంటుందన్నారు. క్రికెట్ ఆటలాగే రాజకీయ భవిష్యత్తును కూడా ఊహించలేమని గడ్కరీ నర్మగర్భంగా వ్యాఖ్యానించారు. తాను ఈ మధ్య ఢిల్లీ రాజకీయాల్లో తీరిక లేకుండా ఉండడం వల్ల మహారాష్ట్రలో విషయాలపై పెద్దగా సమాచారం లేదని గడ్కరీ అన్నారు. రాష్ట్రంలో ఏ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసినా అభివృద్ది పనులు మాత్రం కొనసాగుతాయని తెలిపారు. బీజేపీయేతర ప్రభుత్వం వచ్చినా అభివృద్ది ప్రాజెక్టులు కేంద్ర సహకారం లభిస్తుందని హామీ ఇచ్చారు.